తమిళ విషయం ఐ మీన్ తమిళ నేను చెప్పే విషయంలో కానీ నా పర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఎక్కడ నాకు 1% కూడా నేనేదో యూనో నేను పెట్టుకున్న భయం 1% కూడా ఎక్కడ చూపించలేదు నేను ఫీల్ అవ్వలేదు నేను తర్వాత ఒకసారి వెళ్ళి అడిగాను సార్ నేనేదేమో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను ఇలా చేపిస్తారు అలా చేపిస్తారు అని బట్ మీరు చాలా సింపుల్ గా వర్క్ ఉంది నాకు అర్థం కావట్లేదు సార్ అంటే మీరు యాక్టర్ మీకు యాక్ట్ చేయడం వచ్చు నాకు యాక్ట్ చేయడం రాదు కాబట్టి నేను ఇలా చెప్పలేదు అన్నారు సో అంత జెన్యున్ గా అంత సింపుల్ గా ఉండే యాస్ సచ్ అస్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ యా సో ఆల్రెడీ ఆయన వర్క్ మనం ముందు చూసాం కాకి సినిమాతో విచ్ బికేమ్ ఎ బిగ్ హిట్ ఇన్ తెలుగు ఆల్సో అండ్ ఇప్పుడు వినోద్ సార్ కి కాంబినేషన్ లో వి హ్యావ్ ద వన్ అండ్ ఓన్లీ అజిత్ కుమార్ సార్ అజిత్ సార్ యాజ్ ఎ పర్సన్ నేను ఒకటే చెప్తాను హిస్ ద మోస్ట్ ఇన్సెక్యూర్ పర్సన్ ఐ హావ్ ఎవర్ మెట్ ఎందుకంటే ఆయనకి 1% కూడా సెల్ఫిష్నెస్ కానీ ఏదో నేను తెచ్చేసుకోవాలి నాకు వచ్చేయాలి నేను బెటర్ అవ్వాలి అని 1% కూడా ఫీల్ అవ్వడు ఎందుకంటే ఈ సినిమా ఆయన జెన్యున్ గా ఆఫ్ కోర్స్ నాకు ఆయనకి అంత బాండ్ రావడం వల్ల ఉండొచ్చు బట్ రీసెంట్ గా కూడా నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే ఐ రియలీ హోప్ దిస్ మూవీ వర్క్స్ వండర్స్ ఫర్ యూ కార్తిక్ దిస్ మూవీ డస్ గుడ్ ఫర్ యూ అని ఆయన గురించి కంటే ఈ మూవీ నాకు బెటర్ అవ్వాలని ఆయన ఇంకెక్కువ ఫీల్ అవుతున్నారు అంటే నీ స్టేజ్ ఆఫ్ కెరీర్ లో ఇలాంటి మూవీ నీకు చాలా మంచి ప్లస్ అవుతుంది సో నీకు మంచి రీచ్ వస్తుంది అని ఈవెన్ సెట్ లో కూడా ఎక్కడ యూనో నా సీన్స్ ఏమన్నా ఉన్నాయంటే సార్ పర్సనల్ కేర్ తీసుకుని నా క్యారెక్టర్ ఇంకా పవర్ఫుల్ గా రావాలి ఇంకా బెటర్ గా యూనో చూపించాలి అని నా క్యారెక్టర్ స్ట్రెంత్ ని ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అండ్ ఇన్ఫాక్ట్ యూనో ఈవెన్ ఇన్ ద ప్రమోషన్స్ టైమ్ లో కూడా ఆయన ప్రమోషన్స్ కి రారు బట్ దెన్ నాకు ఫోన్ లో మాట్లాడతా ఓకే ఇలా చెప్పాలి ఐ వాంట్ యూ టు బి ప్రమోటెడ్ ఎవ్రీవేర్ అని అండ్ నాకు బెంగళూరు లో కూడా తమిళ్ లో కూడా దే ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ నన్ను ప్రమోట్ చేయాలని చెప్పి ద వే సర్స్ ఇంటెన్షన్ ఇస్ ఐ థింక్ నేను వినోద్ సార్ అజిత్ సార్ కాంబినేషన్ లో పెద్ద మూవీ వచ్చింది దాంట్లో నాకు పెద్ద ఛాన్స్ దొరుకుతుంది ఇదంతా పక్కన పెట్టేసి అది సెకండ్ ప్లేస్ కి వెళ్ళింది ఫస్ట్ ప్లేస్ లో నాకు ఈ మూవీ ద్వారా నాకు జరిగిన అతి గొప్ప విషయం అజిత్ సార్ తో నాకు ఈ రిలేషన్షిప్ రావడం సో అలాంటి మనిషితో రిలేషన్షిప్ దొరకడం ముందు ఎంత పెద్ద అవకాశం అయినా ఎంత పెద్ద ఛాన్స్ ఎంత పెద్ద మూవీ అయినా తక్కువే అలాంటి మనిషి అయినా సో యా ఆయనతోని నాకు ఈ అసోసియేషన్ రావడం ఆయనతో పాటు చేయడం డెఫినెట్లీ యూనో ఐ ఫీల్ ఇదేదో నాకు రాసి పెట్టుంది ఏదో మా మమ్మీ డాడీ కొంచెం పూజలు ఎక్కువ చేస్తారు వాళ్ళు చేసిన పూజలు ఎక్కడో వర్కౌట్ అయినాయి అందుకే నాకు ఈ ఛాన్స్ ఆయనతో చేసే ఆయనతో ఈ అసోసియేషన్ వచ్చిందని ఫీల్ అవుతున్నాను సో అది 24th ఆయనతో పాటు స్క్రీన్ మీద మీ అందరితో కలిసి చూడడానికి అందరికన్నా ఎక్కువ వెయిట్ చేస్తుంది నేనే అండ్ ఈ మూవీ ఈ వినోద్ సార్ అజిత్ సార్ తర్వాత ద బిగ్గెస్ట్ నేమ్ ఇన్ దిస్ మూవీ బోనీ కపూర్ సార్ ఆయన మన అల్లుడు అని చెప్పుకోవాలి మన తామాద అండ్ బోనీ సార్ ఐ థింక్ ఈ మూవీ పాండమిక్ లో 2 ఇయర్స్ దాటుకుంటూ